It is what is happening is not right. మనందరికీ తెలుసు. I don't know how to put it, but ఇది సినిమాలని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముడు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. మరి ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపులు ఎక్కడ ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ ఎక్కడ లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగానే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న ఎచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ్ గారు ఎక్కడుంటారు, ఎక్కడండి? ఏమ్మా చెన్నై అండి? చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో, ఆయన అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని ఏపీ టికెట్లు ఆయనకి ఇక్కడ ట్యాక్స్లు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? మరి మమ్మల్ని ఎప్పుడన్నా చూశాడా మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో? ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి, వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు?